పోతుదిలేండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురు ప్రొడ్యూసర్స్కి ఆన్ స్టేజ్ వచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ ఎస్ మస్తు షేడ్స్ ఉన్నాయా అంటూ మన ముందుకు వస్తున్న అభినవ్ గోమట్టం గారు ఒకవైపు అండ్ అఫ్ కోర్స్ మనందరం ప్రతి భారతీయుడు చూడదగ్గ చిత్రంగా మన ముందుకి ఆపరేషన్ వ్యాలంటైన్ని తీసుకొస్తున్న వరుణ్ తేజ్ గారు ఇంకోవైపు ఉన్నారు కాబట్టి ఈ మధ్య అక్రాస్ ప్రమోషన్స్ మనం చాలా చూస్తూ ఉన్నాము సో మీ ఇద్దరు ఇంటర్వ్యూ ఎలాగూ పాసిబుల్ అవ్వలేదు కానీ ఇప్పుడు ఎలాగో ఇద్దరే ఉన్నారు కాబట్టి అభినవ్ గారు ఇంటర్వ్యూ అంటే ఈ మధ్య మా యాంకర్స్కి కూడా అవకాశం ఇవ్వట్లేదు అభినవ్ గారు యాంకరింగ్ కూడా చేసేస్తూ ఉన్నారు హీరో కమీడియన్ యాక్టర్ యాంకర్ అన్నీ ఆయన అయిపోతున్నారు సో ఇప్పుడు కూడా కాస్త ఆ బాధ్యతను తీసుకుని వరుణ్ తేజ్ గారిని మీరు ఏమైనా అడగాలనుకుంటే అడగవలసిందిగా కోరుతున్నాం నుంచి అడగాలి ఎందుకంటే మీరు చాలా వెరైటీ అడిగారు నాకు నుంచి అక్కడే అక్కడే ఉండండి మన సీరియస్ క్వశ్చన్ అడుగుతా ఫనీగా అడుగుతా ఫనీ ఫనీ బట్ ఇది ఆపరేషన్ వ్యాలంటైన్ మన సినిమా మార్చ్ ఫస్ట్ వస్తుంది కదా ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ లో ఉన్న రుద్ర అండ్ లావణ్య గారు మాట్లాడుకుంటే ఎలా మాట్లాడుకుంటారో వాళ్ళ కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది ఇది ఇంటర్వ్యూ పనిష్మెంటా జస్ట్ ఫన్ క్వశ్చన్ జస్ట్ అంటే కొంచెం ఆ క్యారెక్టర్కి రియల్ లైఫ్ లో కూడా కొంచెం అలాగే ఉంటాను కొంచెం స్టర్న్గా బట్ అది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో ప్రతిసారి కాదు అది రుద్ర అయినా వరుణ్ అయినా అభినవ్ అయినా అలీ అయినా ఎవరైనా కూడా మీ వైఫ్ వస్తే అందరికి క్వైట్గా ఏం చెప్తే అది వింటాం కదా అంతేగా అంతేగా అంటాం అలాగే చాలా ఫ్యాన్స్ లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారట మనం మొన్ననే మాట్లాడుకుంటాం ఉండే సో ఫ్యాన్స్ లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసినారంటే ఎవరితో చేయాలని ఇప్పుడు ఒక లవ్ స్టోరీ నెక్స్ట్ నేను లవ్ స్టోరీ ఏ హీరోయిన్తో చేస్తానో తెలియదు కానీ దాంట్లో అభినవ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటాడు అంటే ఇద్దరం చేసిన లాస్ట్ టూ ఫిల్మ్స్ గాంధీధారి అజున వల్ల కూడా తను ఒక చిన్న ఇంపార్టెంట్ రోల్ చేశాడు అండ్ ఈ సినిమాలో కూడా మంచి రోల్ చేశాడనమాట కొంచెం ఇంపాక్ట్ ఉండే రోల్ అది ఎక్కువ లెంత్ లైక్ పోయిన్ అస్ వెరీ ఇంపాక్ట్ఫుల్ రోల్ కానీ ఎక్కడో మా ఇద్దరి మధ్యన కామెడీ మేము బాగా చేయగలుగుతాం ఎంటర్టైన్మెంట్ చేయగలుగుతాం అనిపిస్తుంది సెట్ లో వెనకాల బాగా అట్లా మాట్లాడుకుంటూ ఉంటాం బట్ సినిమాలో కుదరలేదు సో ఇందాక చెప్పినట్టు అది లవ్ స్టోరీ అయినా ఏదైనా నువ్వు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి హీరోయిన్ లో మీ ఇద్దరి కామెడీ వర్క్అౌట్ అయితే చూడండి అంతేగా అంతేగా కద సార్ మీ డైలాగ్ ఫన్ ఇన్ఫ్రాస్ట్రేషన్ ఆడియన్స్ యా అన్న ఇది ఇప్పుడు మనకి మిషన్ సారీ ఆపరేషన్ వాలెంటైన్ లో మీరు యాస్ అ క్యాప్టెన్ యూస్ సే ఏం జరుగుత ఎలా జరుగుత అది చూద్దాము ఏమయితది లెట్స్ గో హెడ్ అని రియల్ లైఫ్ లో అలా సిచువేషన్ వచ్చిందా మీరు అలా అన్న అన్న సిచువేషన్ ఉందా లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ప్రతి ఫ్రైడే అదే అంటాను సినిమా రిలీజ్ అయ్యే ప్రతి ఫ్రైడే సినిమాలో ఇందాక భవానీ గారు మాట్లాడుతున్నప్పుడు ఎంతోమంది కష్టం ఉంటుంది సినిమా వెనకాల చాలా పెద్ద టీం ఎంతో నమ్మకంతో చాలా ప్యాషన్తో వర్క్ చేసి సినిమాని ముందుకు తీసుకొస్తారు ఫ్రైడే వరకు మన హండ్రెడ్ పర్సెంట్ మన ఎఫర్ట్స్ పెట్టామో లేదా అనేది మనకు తెలుసు అది మాత్రం మనం హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలి అప్పుడు ఫ్రైడే రిలీజ్ అయ్యే ఫ్రైడే రిలీజ్ అవుతుంది సో థర్స్డే నైట్ ఏం జరిగితే చూసుకుందాం అని ఆ లెక్కతో ముందుకెళ్ళాలి నైస్ అన్న మీరు వర్క్ చేసిన యాక్టర్స్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్లో మా టైటిల్కి యాప్ట్ అయ్యేలా ఎవరు అనిపించారు నేను యాక్ట్ చేసిన ఆర్టిస్టులతో మస్తు షేడ్లు ఎవరిలో ఉన్నాయన్నా ఆఫ్ స్క్రీన్ అయినా ఉండొచ్చు ఆన్ స్క్రీన్ అయినా సో ఆన్ సీ ఆన్ స్క్రీన్ అంటే ఇట్స్ లైక్ ఆనెస్ట్ గా అన్ని వేరియేషన్స్ చూసిన యాక్టర్ అలా నేను వర్క్ చేసిన వాళ్ళు మీరు వర్క్ చేసిన యాక్టర్స్ లో అలా నేను వర్క్ చేసిన ఆర్టిస్ట్లో అంటే డెఫినెట్లీ వెంకటేష్ గారు చాలా చాలా షేడ్స్ ఉన్నాయి ఆయనలో ఆయన మొన్న సెవెంటీ ఫిఫ్త్ ఫిల్మ్ ఫినిష్ చేశారు ఒక గ్రేట్ వర్సిటైల్ యాక్టర్ ఆయన ఆయనలో చాలా చాలా షేడ్స్ ఉన్నాయి అండ్ బయట ఆయనలో అన్ని షేడ్స్ ఉండవు కానీ ఒక మంచి షేడ్ ఉంది ఆయనలో చాలా 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 మంచి వ్యక్తి ఆయన ఆఫ్ స్క్రీన్ కూడా వెరీ హెల్ప్ఫుల్ అండ్ వెరీ వెల్ మేనర్డ్ అండ్ డిసిప్లిన్ పర్సన్ ఆయన

ఆర్ట్ కమల్ హాసన్ దగ్గర నుంచి అలా వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్స్